సిల్క్స్మిత గారు. ఆవిడకున్న క్రేజ్ అప్పట్లో మామూలు క్రేజ్ కాదు, కానీ ఆవిడతో కాంబినేషన్ సీన్లు పాటలు అసలు నన్ను ఎవరు పిలుస్తారు, సిల్క్స్మితే పిలుస్తుంది. అరే ఏ బాస్ అని మళ్ళీ అనమాట, మళ్ళీ పిలిచింది. మళ్ళీ ఇంకొకసారి ఏమో కిసకిస నవ్వింది. ఆమె నవ్వు గమ్మత్తుగా ఉంటుంది అని నవ్వుద్ది. నేను ఇట్లనే చూస్తున్నా వాళ్ళని. మీ షూట్ ఆపేసి చూస్తున్నారా? ఆపేసిన మరి పిలిచినప్పుడల్లా 1 మినిట్ అంటున్నా. నేను ఇటు చూస్తుంటే ఏ బాస్ అని చేయి పెట్టింది. ఎవరబ్బా చేయలేపింది గుంపులోంచి అని చూస్తే షార్ట్ వేసుకుంది, టీ షర్ట్ వేసుకుంది, నేను గుర్తుపట్టలేదు. ఆ తర్వాత 1-2 మంత్స్కే చనిపోయిందా, చంపేసిండు. సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎప్పటి నుంచో కలిస్తే ఒకటి అడగాలనిపించింది సార్, పూంపుహార్ అంటే ఏంటి సార్? దాని వెనక ఏదో పెద్ద చరిత్ర ఉందా సార్? ఈ హోల్ ఆంధ్రాకి సోలో అందగాడు బాబు మోహన్ గారు. అసలు ఈ టైటిల్ ఎవరు పెట్టారు, ఏంటి? హోల్ ఆంధ్రాకి సోలో అందగాని చూసుకో ఫిగర్ చూడు. తన అక్కినే నాగేశ్వరరావు గారు ఏనాడు బాబు మోహన్ అని పిలవలే. అందగా కదా, ఏమిటది, ఏం జరుగుతుంది, పొద్దున ఎవరు వచ్చారేంటి, కాలేజ్ స్టూడెంట్ వచ్చింది అమ్మాయి ఫోటో దిగింది నీతో. సౌందర్య గారితో అంత మంచి సాంగ్ చేశారు, మళ్ళీ తర్వాత చాలా సినిమాలు చేశారు, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం అంతఃపురంలో అసలు ఆ డాటర్ ఫాదర్ రిలేషన్ చూపించిన విధానం అసలు అద్భుతంగా పండించారు సార్. నిజంగా నువ్వు ఏమని పిలుస్తావు సౌందర్యని? బంగారు అమ్మాయి మెంటాలిటీ కానీ చాలా, అందుకని బంగారు పాప అని పిలిచేది. మరి బంగారు అన్న అని కూడా ఒక ఆయన పిలిచేది, ఒక హీరోని. ఆయన ఎవరు? సుమన్ గారు. ఆయన కూడా బంగిన పెళ్లి మామిడి పండులాగా ఉంటాడు, తెల్లగా మంచిగా బుగ్గలు గీకరని, అందుకని ఆయన బంగారు అన్న అనేది ఆటోమేటిక్ గా బంగారు పాప అన్న. కానీ సార్ బాబు మోహన్ గారి గురించి చాలా తక్కువ మందికి తెలిసిన విషయం, ఆయన కష్టపడి చిన్ననాటి నుంచి కూడా అన్ని ఎదుర్కొని పైకి వచ్చారు అన్నది, అంటే మీ కుటుంబ నేపథ్యం కానీ చిన్ననాడు మీరు అనుభవించినవి కానీ చాలా తక్కువ మందికి తెలుసు సార్. చిన్నప్పుడు మా అమ్మ చనిపోయింది, ఎన్నో కష్టాలు పడ్డాము, మా నాన్న ఎటో వెళ్ళిపోయాడు, మమ్మల్ని వదిలేశాడు, మమ్మల్ని ఎవరు చూడలేదు. మేమేదో అష్ట కష్టాలు పడి, అన్ని కష్టాలున్నా అన్ని ఇబ్బందులున్నా క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, క్లాస్ లీడరు, కానీ సార్ మీది లవ్ మ్యారేజా? కానీ మీరు మేడంకి అసలు మీరు మూవీస్లో చేస్తున్న సంగతి చెప్పకుండా కొన్ని రోజులు దాచారు అన్నది నిజమేనా? సినిమాకి తీసుకెళ్తే సినిమాలు అన్నది ఎందుకు చెప్పలేదు అంటే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదు అని అన్నాం. ఫస్ట్ మీరు సిటీకి వచ్చిన తర్వాత ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి చిరంజీవి గారు ఉంటే ఆయన్ని ఈ సినిమాలో హీరో ఎవరు అని అడిగారట, అది నిజమేనా? అంటే నాకు నిజంగా తెలియదు, మరి తెలియనప్పుడు అడుగుతాం కదా. నేను అమ్మంలో ఉండేది చిరంజీవి గారు చెట్టు కింద నిల్చుని ఉన్నారు, ఎవరు అడగాలని అర్థం కాలేదు. ఈయన ఇక్కడ ఎవరో ఒక ఆయన అడగదా అడుగుదామని అటు నిల్చుని ఉన్నాడు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, ఈ సినిమాలో హీరో ఎవరు సార్? నేనే. అది కిందికి మీద చూసి కాలుకు ఏదో దెబ్బ తగిలింది, కుంటుతున్నారు. దేవాంతకుడు, చిరంజీవి గారు, దేవాంతకుడు షూటింగ్ హైదరాబాద్లోనే, ఫైట్లో ఏదో దెబ్బ తగిలిందట. ఈ మధ్య కాలంలో కోట శ్రీనివాసరావు గారు, అంటే ఆయన ఉండగానే ఆయన చనిపోయారు అని వార్తలు రావడం, దానికి ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం చాలా బాధ అనిపించింది. బాధాకరం, అది మాత్రం బాధాకరం. మూర్ఖులు. ఆయనే స్వయంగా వీడియో పెట్టారు, నేను బతికే ఉన్నాను. కర్మ పట్టింది మాకు.